హాయ్ గైస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని చూద్దాం భారతదేశంలో అతి ఎక్కువ ఆదాయం పొందుతున్న సినీ నటి ఎవరు భారతదేశంలో అతి ఎక్కువ ఆదాయం పొందుతున్న సినీ నటి ఎవరు దీపిక పదకొనే దీపిక పదకొనే దీని గురించి కొంచెం వివరణ తెలుసుకుందామండి ఇటీవల ఫోప్ విడుదల చేసిన అతి ఎక్కువ ఆదాయం పొందుతున్న నటీమణుల జాబితాలో ఇండియా నుంచి మొదటి స్థానంలో దీపికా పదకొని నిలిచింది ఈమె సంవత్సరానికి పది మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది ప్రపంచ జాబితాలో దీపిక పదో స్థానంలో ఉన్నారు ఈమె బాలీవుడ్ నటి అండి దీపికా పదవని గారు ప్రపంచంలో పదవ స్థానంలో ఉన్నారు ఈమె వచ్చేసి పది మిలియన్ డాలర్లు సంవత్సరానికి సంపాదిస్తారండి నెక్స్ట్ వన్ ఇండియన్ గర్ల్ నవల రచయితే ఎవరు వన్ ఇండియన్ గర్ల్ నవల రచయిత ఎవరు వన్ ఇండియన్ గర్ల్ రచయిత వచ్చేసి చేతన్ భగత్ గారండి ఈయన చాలా ప్రముఖ రచయిత అండి ఈయన మిగతా బుక్స్ వచ్చేసి మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ ఫైవ్ పాయింట్ సమ్ వన్ ఇవండి ఈయన ప్రముఖ రచనలు నెక్స్ట్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు ప్రపంచ కబడ్డీ పోటీలను ఏ ప్రాంతంలో నిర్వహించనున్నారు రెండు వేల పదహారు ప్రపంచ కబడ్డీ పోటీలను ఏ ప్రాంతంలో నిర్వహించనున్నారు గుజరాత్లో లో అండి దీని వివరణ వచ్చేసి ప్రపంచ కబడ్డీ పోటీలను రెండు వేల నాలుగులో ప్రారంభించారండి ఇప్పటివరకు జరిగిన అన్ని పోటీల్లో ఇండియా విజేతగా నిలిచింది ఇప్పటివరకు నిర్వహించిన అన్ని పోటీల్లో ఇండియానే అండి విజేత ఈసారి దీన్ని గుజరాత్ లో పెడుతున్నారండి నెక్స్ట్ ది ఎకానమీస్ గ్లోబల్ లివబిలిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ది ఎకానమీస్ గ్లోబల్ లివబిలిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది మెల్బోర్న్ ఈ ర్యాంకింగ్స్లో వరుసగా ఆరోసారి కూడా మెల్బోర్న్ మొదటి స్థానంలో నిలిచిందండి రెండో స్థానంలో వియన్నా ఉంది ఓకే వరుసగా ఆరోసారి మొదటి స్థానంలో మెల్బోర్న్ నిలిచింది రెండో స్థానంలో వియన్నా ఉందండి నెక్స్ట్ జాంబియా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు జాంబియా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు ఎడ్గార్ లుంగు ఎడగార్ లుంగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జాంబియాలో ప్రధానమంత్రి పదవిని రద్దు చేశారండి ఇంతకు ముందు ప్రధానమంత్రి పదవి ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దీన్ని రద్దు చేశారు అధ్యక్షుడు దేశాధిపతి ప్రభుత్వాధిపతి కూడా ఎడ్గార్ లుంగు రెండోసారి జాంబియాకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఎడ్గర్ లుంగు ఏ జంతువు నుంచి జలు ఏ జంతువుల నుంచి మనిషికి జలుబు కారక వైరస్ సోకింది ఏ జంతువుల నుంచి మనిషికి జలుబు కారక వైరస్ సోకింది వంట అండి వంట మానవులలో జలుబు కలిగించే హెచ్కావ్ టూ ట్వంటీ నైన్ హ్యూమన్ కారన్ అవైరస్ అంటారండి దీన్ని హెచ్కావ్ టూ ట్వంటీ నైన్ ని ఇటీవల వంటలో కనుక్కున్నారండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒలింపిక్స్ జరగనున్న ప్రదేశం ఏది రెండు వేల ఇరవై ఒలింపిక్స్ జరగనున్న ప్రదేశం ఏది టోక్యో అండి సో రెండు వేల ఇరవైలో టోక్యోలో మనకు ఈ ఒలింపిక్స్ జరుగుతాయండి టోక్యో ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్ ని వచ్చే వీడియోలో చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి